క్లాస్లో మనము ఫ్యూచర్స్ ఆఫ్ జావా బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్ అలానే జావా అసోసియేట్ విత్ వరల్డ్ వైడ్ వెబ్ దాంతోపాటు మనము డిఫరెంట్ బ్రౌజర్స్ జేఆర్ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం ఇవాళ మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అంటే ఏంటో చూడబోతున్నాం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అన్నా సింటాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అన్న ఒకటే ప్రతి లాంగ్వేజ్కి ఒక సింటాక్స్ ఉంటుంది సింటాక్స్ ప్రకారంగానే ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది జరుగుతుంది అలానే జావాలో కూడా స్ట్రక్చర్ అనేది ఒకటి ఉందన్నమాట ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే మనం ప్రోగ్రామ్ రాయడం అనేది జరుగుతుంది స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అన్న సింటాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అన్నా ఒకటే సో దాంట్లో మొట్టమొదటిది డాక్యుమెంటేషన్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అన్నా కామెంట్స్ అన్నా ఒకటే అండి సి లాంగ్వేజ్లో మనకి టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నట్టుగానే జాబాలోగా కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి ఆ టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఏంటంటే కనుక దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాము డబల్ బ్యాక్ స్లాష్ ఇస్తే కనుక దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాము మల్టీ లైన్ కామెంట్ అంటే మాత్రము బ్యాక్ స్లాష్ ఇచ్చి స్టార్ ఇచ్చి పారాగ్రాఫ్గా మనం రాసుకుంటాం రాసిన తర్వాత చివరిలో మాత్రం స్టార్ బ్యాక్ స్లాష్తో క్లోజ్ చేసుకుంటాం దీన్ని మల్టీ లైన్ కామెంట్ అంటాము కామెంట్స్ రెండు రకాలు సింగిల్ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ కామెంట్స్ని మరో పేరే డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం కామెంట్స్ దేని పర్పస్కి యూజ్ చేస్తాం అన్నట్టయితే కనుక ప్రోగ్రామ్ రాసిన వాడి యొక్క ఆధార్ నేమ్ రాయడానికి కానీ డే ఏ డేట్ని రాసామో ప్రోగ్రాము ఆ డేట్ మెన్షన్ చేయడానికి కానీ ఏ టైంను మనం ప్రోగ్రామ్ రాసామో టైం మెన్షన్ చేయడానికి కానీ ప్లస్ ప్రోగ్రామ్ యొక్క క్వశ్చన్ మెన్షన్ చేయడానికి కానీ ఏ ప్లేస్లో మనకు తెలియని దాన్ని చక్కగా వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఈ కామెంట్స్ అనే దాని ద్వారా మనం రాయడం జరుగుతుంది కామెంట్స్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ కూడా నీకు రన్ అవ్వదు కామెంట్స్ అనేది మనకి తెలియని వ్యక్తులకు కూడా తెలిసేటట్టుగా అర్థమయ్యేటట్టుగా వివరంగా రాసే ప్రకారంగా మనం చెప్పేదాన్నే కామెంట్స్ ద్వారా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది కామెంట్స్ రెండు రకాలు సింగిల్ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ ది కామెంట్స్కి మరో పేరే డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం ఇది ఆప్షనల్ ఆప్షన్ అంటే సజెషన్స్ అనేది ఎందుకు ఇస్తున్నా సజెషన్స్ అని రాసి ఇక్కడ సజెస్టెడ్ అని ఎందుకు రాసామంటే కనుక మనం అది కామెంట్స్ అనేది అవసరమైతే రాసుకుంటాం లేకపోతే లేదు కానీ తెలియని వ్యక్తులు కూడా తెలిసేటట్టుగా చక్కగా వివరంగా చెప్పేటట్టుగా రాసే ప్రకారంగా చెప్పేదాన్ని సజెస్టెడ్ అంటాము సెకండ్ వన్ అండి ఇక్కడ ప్యాకేజ్ స్టేట్మెంట్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అనగానే మనకి రెండు రకాలు గుర్తుకొస్తాయండి ఆల్రెడీ సిస్టమ్ డిఫైండ్ ప్యాకేజెస్ ఉన్నాయి యూజర్ డిఫైండ్ ప్యాకేజెస్ అనేవి రెండు రకాలు ఉన్నాయండి సిస్టమ్ డిఫైండ్ ప్యాకేజెస్ అంటే కనుక ఆల్రెడీ రాయబడినవి సిస్టమ్ డిఫైండ్ ప్యాకేజెస్ని మనం ఎక్కడ ఏ ప్లేస్లో స్టోర్ అయ్యి ఉంటాయంటే కనుక ఏపీఐలో స్టోర్ ఉంటాయి ఏపీఐ అంటే కనుక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ ఏపీఐ ఈజ్ ఆల్సో కల్డ్ యాజ్ జే జేఎస్ఎల్ అంటాం జావా స్టాండర్డ్ లైబ్రరీ అంటాము ఆ ఏపీఐలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రీ డిఫైండ్ ప్యాకేజెస్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నా సిస్టమ్ డిఫైండ్ ప్యాకేజెస్ అన్నా ఒకటే ఇవి ఆల్రెడీ రాయబడినవి అవి అవసరాన్ని బట్టి మన ప్రోగ్రాంలో యూజ్ చేయడం జరుగుతుంది సో మనం ఇక్కడ ప్యాకేజ్ స్టేట్మెంట్ అంటే ఆల్రెడీ రాసిన వాటి గురించి కాదు ఇక్కడ చెప్పుకునేది రాయబోయే వాటి గురించి చెప్పుకుంటున్నాం దాన్నే యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం యూజర్ డిఫరెంట్ ప్యాకేజెస్ అంటే కనుక మనం మన ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ బట్టి మనము ప్యాకేజెస్ అనేది రాయడం జరుగుతుంది ప్యాకేజెస్ అనేది ఆప్షనల్ రాయొచ్చు అవసరాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం లేకపోతే లేదు ప్యాకేజెస్ మనకి ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ బట్టి మనం ప్యాకేజెస్ అనేది రాయడం జరుగుతుంది ప్యాకేజ్ ప్యాకేజ్ నేమ్తో మనం రాస్తాం అన్నమాట ప్యాకేజ్ ప్యాకేజ్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం ప్యాకేజ్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం ప్యాకేజ్ నేమ్ అని చెప్పి రాయడం జరుగుతుంది ప్యాకేజ్ నేమ్ అనేది ఐడెంటిఫైయర్ అండి ప్యాకేజ్ నేమ్ ఈజ్ నర్థింగ్ బట్ ఐడెంటిఫైయర్ మనం ప్యాకేజ్కి పేరు పెట్టేదాన్ని ఐడెంటిఫైయర్ అన్నమాట ప్యాకేజీలో రాసే ప్రతి క్లాసు కూడా పబ్లిక్ అయి ఉండాలి ప్యా ప్యాకేజ్లో రాసే ప్రతి క్లాస్ కూడా పబ్లిక్ అయి ఉండాలి ఎందుకంటే వీ కెన్ ఎనీ ఎనీవేర్ ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ప్యాకేజ్ అంటే ఏంటంటే కనుక ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అన్నీ కూడా పబ్లిక్లోనే ఉండాలి పబ్లిక్లో ఉంటే మాత్రమే ఆ ప్యాకేజ్ని మనం వేరే చోట ఎక్కడన్నా కానీ యూజ్ చేయగలం పబ్లిక్లో లేకపోతే కనుక ఆ క్లాసెస్ అనేది వేరే చోట మనకి అందుబాటులోకి రావు సో రాసే ప్యాకేజీలో రాసే ప్రతి క్లాసు ప్రతి ఇంటర్ఫేస్ కూడా పబ్లిక్ అని చెప్పి రాయాల్సి వస్తుంది ప్యాకేజ్ అనేది అవసరాన్ని బట్టి రాస్తాం కాబట్టి మనం ఆప్షనల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ అండి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనమాట ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది మళ్ళీ ఇక్కడ మనం రెండు రకాలుగా యూస్ చేసుకుంటామండి ఆల్రెడీ ప్రీ ప్యాకేజెస్ అని మనం పిలుచుకోవాలంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా పిలుస్తాం లేకపోతే రాసిన యూజర్ డిఫైండ్ ప్యాకేజెస్ని మనం మనంతరం మనం రాసుకోవచ్చు ఇందాక నేను యూజర్ డిఫైండ్ ప్యాకేజ్ రాశాను అనుకోండి ఏం రాసే యూజర్ డిఫైండ్ ప్యాకేజ్ పేరు ఏమి ఇచ్చాను ప్యాకేజ్ అర్థమేటిక్ అని చెప్పి రాశానండి అర్థమెటిక్ అని చెప్పి రాసా ప్యాకేజ్ అర్థమెటిక్ అని చెప్పి ఇందాక ఇచ్చా ప్యాకేజీలో ఏమేమి క్లాసెస్ ఉన్నాయండి మనకి ఎడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ మాజ్యులర్ ఇలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం రాసుకుంటున్నాం ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ కూడా పబ్లిక్లోనే ఉండి ఉండాలి ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ కలిపి అర్థమెటిక్ అనే ప్యాకేజీలో ఉన్నాయి ఇవి ఇందాక ప్యాకేజీ స్టేట్మెంట్లో నేను చెప్పడం అనేది జరిగింది మాట ఇదంతా సో ఇప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా నేను ఇదే ప్యాకేజీని మనం యూజ్ చేసుకోవచ్చు ఎలా ఇంపోర్ట్ ఇంపోర్ట్ అర్థమెటిక్ డాట్ స్టార్ అని పిలుస్తాను అర్థమెటిక్ అర్థమెటిక్ డాట్ స్టార్ అని పిలుస్తాను డాట్ స్టార్ అంటే ఏంటే కనుక అర్థమెటిక్లో ఉన్న అన్ని క్లాసెస్ నా ప్రోగ్రాంలోకి రండి చెప్పడం అన్నమాట ప్యాకేజీలో ఇప్పుడు ఇంపోర్ట్ అని చెప్పేసి మనం ఆల్రెడీ రాసిన ప్యాకేజ్ అని మనం ఇలా పిలుచుకుంటాం ఇంపోర్ట్ అర్థమెటిక్ డాట్ స్టార్ అని పిలిచి పిలుస్తామండి ఆర్థమెటిక్ డాట్ స్టార్ అని పిలుస్తాం ఎక్కడ పిలుస్తాం ఏ ప్రోగ్రాంలో ఇదే అర్థమెటిక్ అనే ప్యాకేజ్ మనం యూజ్ చేసుకుంటామో ఆ ప్లేస్లో మనం స్టార్టింగ్లో ఇంపోర్ట్ అర్థమెటిక్ డాట్ స్టార్ అని పిలుస్తాం ఇది యూజర్ డిఫైండ్ ప్యాకేజ్ ఆల్రెడీ రాసేసిన ప్యాకేజ్ సిస్టమ్ డిఫైన్ ప్యాకేజ్ని మనం పిలవాలంటే అలా పిలుస్తాం ఇంపోర్ట్ ఇంపోర్ట్

జావా డాట్ జావా డాట్ డాట్ స్టార్ ఇవన్నీ సిస్టమ్ డిఫెండ్ ప్యాకేజెస్ మన అవసరాన్ని బట్టి మన ప్రోగ్రాంలో ఏ క్లాస్ అవసరం అవుతుంది ఏ మెథడ్ అవసరం అవుతుందో ఆ ప్రకారంగా మనం దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ఇంపోర్ట్ జావా డాట్ ల్యాంగ్ డాట్ స్టార్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఇంపోర్ట్ జావా డాట్ నెట్ డాట్ స్టార్ ఇంపోర్ట్ జావా డాట్ డైవర్ డాట్ స్టార్ అని చెప్పి ఈ ఇంపోర్ట్ జావా డాట్ ఏడబల్యూటీ డాట్ స్టార్ అని చెప్పి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి మనకి మన ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఏ క్లాస్ అవసరం అవుతుందో ఆ క్లాస్లో ఏ మెథడ్ అవసరం అవుతుందో దాని ప్రకారంగా పైన మనం ఇంపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రెండు రకాలుగా మనం వెళ్తాము యూజర్ డిఫైన్డ్ ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు సిస్టమ్ డిఫైండ్ ప్యాకేజ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు యూజర్ డిఫైండ్ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం ఆల్రెడీ ప్యాకేజీని మనం యూజర్ డిఫెంట్ ప్యాకేజ్కి రాసిన పేరు ఏం పెట్టాం అర్థమెటిక్ అని ఇచ్చాం అందుకని మనం ఇంపోర్ట్ అర్థమెటిక్ డాట్ స్టార్ అని చెప్తున్నా స్టార్ అంటే అందరూ రండి అని అర్థం మన అర్థమెటిక్ అనేది ప్యాకేజ్ నేమ్ దాంట్లో ఉన్న అన్ని క్లాసెస్ నా దగ్గరికి రమ్మని చెప్పడానికి స్టార్ అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇది కూడా ఆప్షనల్ అవసరాన్ని బట్టి మన ప్రోగ్రాం యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం మన ప్రోగ్రామ్లో వేరే వేరే ఫంక్షన్స్ వేరే వేరే మెథడ్స్ వేరే వేరే క్లాసెస్ అవసరం అయితే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అది అవసరం లేకపోతే మనం వాడచ్చు వాడకపోవచ్చు అందుకనే ఆప్షనల్ అని చెప్పడం అని జరిగింది అన్నమాట నెక్స్ట్ అండి ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అంటే ఏంటి చెప్తున్నాము చెప్పబోతున్నమాట ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అనేదాన్ని చూడబోతున్నాం ఇదిగోండి ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ కూడా ఆప్షనల్ ఇంటర్ఫేస్ లుక్స్ లైక్ ఏ క్లాస్ ఇంటర్ఫేస్ చుట్టానికి ఎలా ఉంటుందంటే క్లాస్ లాగా ఉంటుంది క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వే డేటా అండ్ మెథడ్స్ క్లాసులో ఏ విధంగా డేటా అండ్ మెథడ్స్ ఉంటాయో ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటర్ఫేస్లో కూడా ఉండేవి డేటా అండ్ మెథడ్సే ఉంటాయి అన్నమాట బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరేబుల్స్ అండ్ ఆబ్సాట్ మెథడ్స్ ఇంటర్ఫేస్లో ఉండేవి ఏముంటాయి కనుక ఫైనల్ వేరేబుల్సును ఫైనల్ వేరేబుల్స్ వేరియబుల్స్ యాబ్స్టాట్ మెథడ్స్ ఉంటాయి యాబ్స్టాట్ మెథడ్స్ ఉంటాయి యాబ్స్టాట్ మెథడ్స్ యాబ్స్టాట్ మెథడ్స్ ఉంటాయన్నమాట ఇంటర్ఫేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరేబుల్స్ అండ్ యాబ్స్టాట్ మెథడ్స్ ఫైనల్ వేరేబుల్స్ మీస్ నథింగ్ బట్ ద వేరియబుల్ వాల్యూ కెనాట్ బి చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్ దీస్ వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్

సో నెక్స్ట్ మన క్లాస్ డెఫినేషన్ క్లాస్ అంటే ఏంటి క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ వన్స్ ద క్లాస్ ఈజ్ డిక్లేర్డ్ ఒకసారి కనుక క్లాస్ కనుక మనం డిక్లేర్ చేసినట్టయితే వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈ క్లాస్ ఆధారంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్న ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు క్లాసులు ఏముంటాయి క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ డేటా అండ్ మెథడ్స్ క్లాస్లో ఉండేవి మీరు డేటా మెథడ్స్ కలిసి ఉంటాయన్నమాట సో క్లాసీస్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ క్లాస్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఏరియా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ వన్స్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్ ఒకసారి కనుక క్లాస్ కనుక మనం క్రియేట్ చేసినట్టయితే ఆ క్లాస్ ఆధారంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు సో అందుకని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డేటా ప్లస్ మెథడ్స్ అంటామండి డేటా ప్లస్ మెథడ్స్ అంటాం డేటా ప్లస్ మెథడ్స్ అంటాం ఎందుకంటే క్లాస్ని క్రియేట్ చేస్తే మాత్రమే క్లాస్ని ఆధారంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ అన్నా మనం గేట్ చేస్తాం కాబట్టి ప్రతి క్లాస్ని డైరెక్ట్గా మన క్లాస్ నేమ్ ద్వారా పిలవడం జరగడం కాదు జరగ పిలవడం అనేది జరగదు కాబట్టి ఆబ్జెక్ట్ ఆధారంగానే మనం క్లాస్ని పిలవడం జరుగుతుంది కాబట్టి క్లాస్లో ఉన్న వేరుబుల్స్ని మెథడ్స్ని మనం ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని పిలవడం జరుగుతుంది సో క్లాస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ వెన్ వీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ వీ యూజ్ ద డేటా అండ్ మెథడ్స్ ఆబ్జెక్ట్ ఆధారంగానే డేటాని మెథడ్స్ని పిలవడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ వన్ ఇది కూడా ఆప్షనల్ అవసరాన్ని బట్టి వాడతాం లేకపోతే లేదు నెక్స్ట్ మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ ప్రోగ్రామ్ ఏ క్లాసులో అయినా కానీ మెయిన్ ప్రోగ్రామ్ ఏ ప్లేస్లో ఉంటుందంటే బాటమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఉంటుంది ఇప్పటిదాకా చెప్పినవన్నీ మాత్రం ఏ ప్లేస్లో ఉంటాయి కనుక టాప్లో ఉంటాయండి మెయిన్ ప్రోగ్రామ్ మాత్రం బాటమ్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట సో మిగతా ఆప్షన్ ఇప్పుడు చెప్పిన మిగతా ఆప్షన్స్ అని మాత్రం టాప్లో ఉంటాయి మెయిన్ ప్రోగ్రామ్ అనేది బాటంలో ఉంటుంది కాబట్టి మే జాబ్ అనేది బాటమే బెప్పరొచ్చు అంటాం అన్నమాట మెయిన్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది ఏ క్లాసులో ఏ క్లాసులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఏఆర్జిఎస్ ఆర్క్స్ అంటాం ఆర్క్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంటుందో ఏ క్లాసులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఏఆర్జిఎస్ ఉంటుందో ఇదే మెయిన్ ప్రోగ్రామ్ ఈ క్లా ఈ మెయిన్ ప్రోగ్రామ్ లేకుండా మిగతా ఏ పైన చెప్పిన ఆప్షన్స్ ఏవి కూడా మనం యూజ్ చేసే అవకాశం లేదు మెయిన్ ప్రోగ్రామ్ అనేది మ్యాండేటరీ మెయిన్ ప్రోగ్రామ్ ద్వారానే పైన ఉన్న పైన చెప్పినవన్నీ కూడా మనం మెయిన్ ప్రోగ్రాంలో యూస్ చేయడం జరుగుతుంది మెయిన్ ప్రోగ్రాంలో పిలవడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్లాసెస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని డేటా మెథడ్స్ మనం యూజ్ చేసుకోవాలన్నా మెయిన్ ప్రోగ్రామ్ ఉంటేనే మనం చేయగలం మెయిన్ ప్రోగ్రామ్ ఆధారంగానే మనం ఈ పైన ఉన్న చెప్పిన ఇంటర్ఫేసెస్ కానీ ప్యాకేజెస్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా మనం మెయిన్ ప్రోగ్రాంలో యూస్ చేయడం అనేది అన్నమాట సో ఏ క్లాస్కి ఏ క్లాస్ క్లాస్ నేమ్ అని చెప్పి ఇక్కడ క్లాస్ నేమ్ మనం ఏమి ఇచ్చాము అదే నేమ్తోనే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయడం జరుగుతుంది అదే నేమ్తోనే మనం ప్రోగ్రామ్ని కంపలేషన్ జరుగుతుంది అదే పేరుతోనే మనం క్లాస్ అదే ప్రో అదే నేమ్తోనే మనం ఇంటర్ప్రిటేషన్ కూడా చేయడం జరుగుతుంది సో ఫైనల్ అవుట్పుట్ నేను ఆ విధంగా చూడటం అన్నమాట సో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ మెయిన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ స్టాడీక్ మెయిన్ చేసి ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్ ఆ మెయిన్ ప్రోగ్రాంలో మనకి పైన రాసిన ప్యాకేజెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ క్లాస్ డెఫినేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ సజెషన్స్ కానీ ఇవన్నీ మనం మెయిన్ ప్రోగ్రాంలో యూజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ప్రోగ్రాంలో పిలిస్తే మాత్రమే అవి వచ్చి ఇవన్నీ మనం రన్ చేయగలం మెయిన్ ప్రోగ్రామ్ ద్వారా సో మెయిన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎసెన్షియల్ కంపల్సరీ మ్యాండేటరీ మాట మెయిన్ ప్రోగ్రామ్ లేకుండా మిగతా ఏబి మనం పిలిచే అవకాశం ఉండదు దీన్నే మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అని చెప్తామండి స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అని చెప్తాం అన్నమాట దాని మీద ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను సో ఇక్కడ నేను ఒక క్లాస్ ఎగ్జాంపుల్ అని తీపి రాశానండి ఇదే మెయిన్ ప్రోగ్రామ్ అండి మెయిన్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పాను ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ బాయడమే షింగ్ యార్ చేసి ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్ ఈ క్లాస్కి ప్రస్తుతం ఏం పేరు పెట్టాము ఎగ్జాంపుల్ అని ఇచ్చానండి సో క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ బాయడమేను రాశా పబ్లిక్ మీన్స్ వీ కెన్ యూస్ ఎనీ వేర్ అని అర్థం స్టాటిక్ ద వాల్యూస్ కెనాట్ బి చేంజ్ అని అర్థం వాయిడ్ మీన్స్ ఇట్ కెనాట్ అటెన్స్ ఎనీ వాల్యూ అని అర్థం మెయిన్ మీన్స్ మెయిన్ బ్లాక్ అని అర్థం ఇక్కడ ఈ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేదాన్ని ఇదంతా ఒక బ్లాక్ అంట అనమాట స్ట్రింగ్ ఏఆర్జెస్ అని చెప్పి ఆర్ ఆర్ఏర్జెస్ అనే దాన్ని ఆర్క్స్ అంట ఆర్క్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నట్టు లెక్క ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా యారే యారే సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నేను ఒకేసారి ఇక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం ఉన్నదని మాట చెప్పినట్టు లెక్క ఇక్కడ యారే ద్వారా మనం మెన్షన్ చేస్తున్నట్టు ఇక్కడ సో పబ్లిక్ స్టాటిక్ బాడ్ మెయిన్ ఏ ప్లేస్లో ఉంటుందో ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ బాయిడ్ మెయిన్ ఉంటుందో ఇదే మెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని రాశానండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్లనే మనం ప్రింట్ స్టేట్మెంట్ అంటాం సి లాంగ్వేజ్లో ప్రింట్ ఎఫ్ ఎలానో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అనే జావాలో అలా మాట సిస్టమ్ డాట్ 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 ప్రింటర్లో డబల్ కోర్స్లో నేనేం రాశాను యాజ్ ఈజ్గా ఇది వచ్చి డిస్ప్లే చేయమని అర్థం అన్నమాట సో ఇక్కడ మనకి హలో అనే మ్యాటర్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట డబల్ కోర్స్లో నేనేం రాశానంటే హలో వచ్చి నాకు డిస్ప్లే అవుతుందన్నమాట మళ్ళీ వెంటనే సిస్టమ్ డాట్ డాట్ ప్రింటర్లో ఎల్ అని అంటే ఏంటంటే న్యూ లైన్ అని అర్థం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట అనొచ్చు సిస్టమ్ డాట్ డాట్ ప్రింటర్ అని అనొచ్చు ప్రింట్కి ప్రింటర్లకి డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ అంటే కనుక అదే ప్లేస్లో వచ్చి డిస్ప్లే అవుతుంది ప్రింటర్ అంటే అయితే మాత్రం నెక్స్ట్ లైన్లో అవుట్పుట్ వచ్చి డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ప్రింటర్ సిస్టన్ డ్రాడ్ అని చెప్పి వెల్కమ్ టు అవర్ కాలేజ్ అని చెప్పి నెక్స్ట్ లైన్లో మళ్ళీ వెల్కమ్ టు అవర్ కాలేజ్ అని చెప్పి అనమాట వెల్కమ్ టు అవర్ కాలేజ్ వచ్చి డిస్ప్లే అవుతుంది అన్నమాట నెక్స్ట్ లైన్లో మళ్ళీ సిస్టార్డ్ ప్రింటర్లు ఇచ్చాం మళ్ళీ నెక్స్ట్ లైన్లో మ్యాన్ మేకింగ్ ది ఎడ్యుకేషన్ ఇన్ అవర్ మోటో అని చెప్పి డిస్ప్లే అవుతుంది మాట ఇక్కడ సో హలో వెల్కమ్ టు అవర్ కాలేజ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ మోట్ అని వచ్చి డిస్ప్లే అవుతుంది అనమాట ఏది చేస్తే డిస్ప్లే అవుతుంది నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రోగ్రామ్ ఏది ఉందో దాన్ని ఇలా వచ్చి డిస్ప్లే అవుతుందని చెప్పే కానీ నేను రన్ చేయలేదు కదా రన్ చేయాలంటే అలా వెళ్ళాలి మనం యాక్చువల్గా జావా సాఫ్ట్వేర్ మన దగ్గర ఇన్స్టాలేషన్ చేయాలి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఎనీ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాస్తామండి ఎనీ ఎడిటర్ అంటే కనుక టెక్స్ట్ ప్యాడ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ వర్డ్ ప్యాడ్లో కానీ ఎడిటర్లో కానీ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు దీన్నే మనం ప్రోగ్రామ్ రాశాను అనుకోండి ఈ ప్రోగ్రామ్నే మనం సోర్స్ కోడ్ అంటాం సోర్స్ కోడ్ని మనం ఏం చేయాలి ఇమీడియట్గా కంపలేషన్ చేయాలి ఎలా చేయాలి ఇదిగోండి ఇక్కడ మనం చెప్తున్నాం జావా జావాసీ ప్రోగ్రామ్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ పేరేంటి ఇది ఎగ్జాంపుల్ డాట్ జావా సి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని అని అన్నమాట అప్పుడు నాకు ఏమవుతుంది నాకు ప్రోగ్రామ్ కంపలేషన్ అవుతుంది ప్రోగ్రామ్ కంపలేషన్ తర్వాత మనకు ఒక డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఆ డాట్ క్లాస్ పైల్ని మనం బైట్ కోడ్ ఫైల్ అంటాం అంటే నాకు ఇప్పుడు ఏం క్రియేట్ అయింది ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయిందండి ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయింది ఈ ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ ఫైల్లో ఎవరు ఉంటారు బైట్ కోడ్ ఉంటుందండి బైట్ కోడ్ అనేది మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు మెషిన్కి అర్థమయ్యే ఫైల్ ఫైల్ కాదు కాబట్టి దీనివల్ల మనం ఏం చేయాలి ఇంటర్ప్రిటేషన్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు ఎలా చేస్తామండి జావా స్పేస్ జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ కనుక రాసినట్టయితే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ కనుక రాసినట్టయితే మనకి ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది ఇంటర్ప్రిటేషన్ అంటే కనుక మన బయట కోడ్ ఫైల్ని మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారడం మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్లో ఉన్న అవుట్పుట్ ఏది ఉందో అది వచ్చి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ ఏమి ఇచ్చాం మనకి ఇక్కడ హలో వెల్కమ్ టు అవర్ కాలేజ్ మ్యాన్ మేకింగ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఈజ్ అవర్ మోటో అని చెప్పి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో ఏది చేస్తే కంపలేషను ఇంటర్ప్రిటేషన్ చేస్తే కంపలేషన్ చేసేప్పుడు ఎలా రాస్తున్నాం జావాసి ఎగ్జాంపుల్ డాట్ జావా ఎగ్జాంపుల్ అని ఎందుకు పెట్టాము మన క్లాస్కి ఏ పేరు ఉందో అదే పేరుతోనే మనం సేవ్ చేయాలి మన అదే పేరుతోనే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని క్లాస్ ఎగ్జాంపుల్ అని ఇచ్చా అంటే మనం సేవ్ చేసేప్పుడు ఏం చేయాలి ఎగ్జాంపుల్ డాట్ జావాతో సేవ్ చేయాలి ఎగ్జాంపుల్ డాట్ జావాతో సేవ్ చేశాను అనుకోండి ఇప్పుడు దాన్నే మనం కంపలేషన్ చేస్తున్నాం జావాసి ఎగ్జాంపుల్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేశాను కంపలేషన్ చేసిన వెంటనే మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారి మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారారు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అదే ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది ఈ ఎగ్జాంపుల్ డాట్ క్లాస్ పేల ఏముంటుందంటే బైట్ కోడ్ ఉంటుంది బైట్ కోడ్ ఈ బయట కోడ్ అనేది మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే అనువదించాలి మెషిన్కి అర్థమయ్యేట్టుగా అనువదించాలి అది ఎవరు అనువదిస్తాడు ఇంటర్ప్రిటరేషన్ ఇంటర్ప్రిటేషన్ అనేవాడు అనువదిస్తాడు సో జావా స్పేస్ ప్రోగ్రామ్ మనం అనగానే ఇది ఇంటర్ప్రిటేషన్ అన్నమాట బయట కోడ్ అనేది మెషిన్కి మారుస్తుంది మారుస్తుందిమాట బయట కోడ్ అంటే డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న బయట కోడ్ని మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మార్చి ఎగ్జాంపుల్లో ఉన్న అవుట్పుట్ ఏదుందో ఈ ఇందులో ఉన్న అవుట్పుట్ ఏది అది మెషిన్కి అర్థం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ మూడు స్టేట్మెంట్లు వచ్చి డిస్ప్లే అవుతాయి దీన్నే మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అంటాము ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ చెప్పడం అనేది జరిగిందన్నమాట మనకి ఇక్కడ నెక్స్ట్ అండి సో ఇక్కడ మనకి హౌ టు ఇంప్లిమెంట్ జావా ఈ ప్రోగ్రామ్ అని చెప్తున్నాం ప్రోగ్రామ్ని మనం ఎన్ని విధాలుగా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయగలమని అడుగుతున్నాం అన్నమాట ప్రోగ్రామ్ని మనము రెండు విధాలుగా ఇంప్లిమెంట్ చేయగలం అండి ప్రోగ్రామ్ని టూ టైప్స్గా మనం ఇంప్లిమెంట్ చేయగలం స్టాండర్ అప్లికేషన్ ద్వారా కానీ బేస్డ్ అప్లికేషన్ ద్వారా కానీ మనం మనం టూ టైప్స్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది స్టాండర్ అప్లికేషన్ అంటే మాత్రము రెండు పనులు చేయాలి కంపలేషన్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి రెండు పనులు చేయాలి కంపైలేషన్ అంటే ఏం చేస్తున్నాము ప్రోగ్రామ్ నేను ఇందాక ఇప్పుడే చెప్పాము జావాసి జావాసీ ద్వారా మనం కంపలేషన్ చేస్తాం అన్నమాట ప్రోగ్రామ్ని మనం రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్కి ఏ క్లాసులో పబ్లిక్ స్టాటిక్ స్టాటిఫైడ్ మెయిన్ స్టింగ్ యాడ్ చేసి ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్ ఆ క్లాస్కి మనం ఏ పేరు ఇస్తామో అదే పేరుతోనే మనం కంపలేషన్ చేయాలి జావాసీ ప్రోగ్రామ్ నేను డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేస్తాం కంపైలేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంటర్ప్రిటేషన్ చేస్తాం ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే మిషన్కి అర్థమయ్యేటట్టుగా మారాలి కాబట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది అప్పుడు మనం ఏం ఆడతాం జావా స్పేస్ ప్రోగ్రాన్ని మనం రాస్తాం దీన్నే మనం స్టాండోలోన్ అప్లికేషన్ స్టాండోలోన్ అప్లికేషన్లో మనం రెండు పనులు చేస్తాం కంపలేషన్ ఇంటర్ప్రిటేషన్ కంపలేషన్ చేసేప్పుడు జావాసీ వాడతాం ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు జావా వాడతాం జావాసీ ప్రోగ్రామ్ నేను డాట్ జావా అని చెప్పి రాస్తాం జావా స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్పి రాస్తాం ఇది కంపలేషన్ ఇది ఇంటర్ప్రిటేషన్ అనమాట ఈ రెండు చేసేదాన్నే స్టాండోలోన్ అప్లికేషన్స్ అంటాం ఏ జావా ప్రోగ్రామ్ అయినా కానీ కంపలేషన్ ఇంటర్ప్రిటేషన్ కంపల్సరీ ఈ రెండు చేసే పద్ధతిని మనం స్టాండోలోన్ అప్లికేషన్ అంటాము మరి వెబ్ యాప్లెట్స్ అంటే ఏంటంటే అన్న వెబ్ యాప్లెట్స్ అన్నప్పుడు మనం రెండు విధాలుగా వెళ్తాం అండి ఇక్కడ మదర్ పద్ధతి కంపలేషన్ చేస్తాం వెబ్ యాప్లెట్స్ ఈజ్ నథింగ్ బట్ మన జావా ప్రోగ్రామ్ని బేస్డ్గా రన్ చేసే పద్ధతిలో వెళ్ళేదాన్ని వెబ్ యాప్లెట్స్ అంటాం ఏ కాన్సెప్ట్ ద్వారా మనం వెబ్ బేస్డ్గా రన్ చేస్తున్నాం యాప్లెట్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్తున్నాం యాప్లెట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము జావా ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం సో వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ వెళ్ళేటప్పుడు మనం రెండు పద్ధతిలో వెళ్తామండి ఒకటి మొదటి పద్ధతి జావాసీ ద్వారా మనం కంపలేషన్ చేస్తాం జావాసీ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేస్తాం కంపలేషన్ అయిపోయిన వెంటనే మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత యాప్లెట్ వియర్ యాప్లెట్ వ్యూయర్ యాప్లెట్ వ్యూయర్ విఐఈ డబ్ల్యూఇర్ యాప్లెట్ వియర్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పి పిలుస్తాం ప్రోగ్రామ్ నేమ్ అంటే ప్రోగ్రామ్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని పిలుస్తాం యాప్లెట్ వియర్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని పిలుస్తాం ఇది మొదటి పద్ధతి జావాసి అంటే మన దగ్గర ఏం ఫైల్ ఉంది జావాసి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అంటే జావా ఫైల్ మనం సేవ్ చేసిన ఫైల్ ఏది ఉందో అది డాట్ జావా జావాసి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పేసి మనం కంపలేషన్ చేస్తాం కంపలేషన్ చేసిన వెంటనే మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఆ డాట్ క్లాస్ ఫైలే ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ప్రోగ్రామ్ డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం మనం యాప్లెట్ వియర్ ప్రోగ్రాన్ నేమ్ డాట్ జావా అని చెప్తాం యాప్లెట్ వేర్ ప్రోగ్రాన్ నేమ్ డాట్ జావా అనగానే బై డిఫాల్ట్ మనకి జావాలో ఉన్న బ్రౌజర్ ఒకటి ఉందండి హాట్ జావా అనే బ్రౌజర్ ఉంది హాట్ జావా అనే బ్రౌజర్ ద్వారా మన యాప్లెట్ వేర్లో రాసిన కోడ్లో యాప్లెట్ ట్యాక్ ఉంటుందండి యాప్లెట్ ట్యాగ్ ఉంటుంది ఈ యాప్లెట్ ట్యాక్ ఉంటాయంటే కనుక యాప్లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ జావా కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డబల్ కోడ్స్లో ఫైల్ నేమ్ ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ ఉంటుంది డాట్ క్లాస్ ఫైల్ అంటే ఇక్కడ మనం కంపలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫైల్నే డాట్ క్లాస్ ఫైల్ దాన్ని ఇక్కడ పిలుస్తున్నమాట అట్ ద సేమ్ టైం విత్ మెన్షన్ చేయాలి విత్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ పిక్సెల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నమాట నెక్స్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాం ఫిఫ్టీ పర్సెంట్ డబల్ కోర్సులో ఇచ్చాం దీన్ని మనం క్లోజ్ చేస్తున్నాం యాప్లెట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం ఎందులో రాస్తున్నా యాప్లెట్ యాప్లెట్ అనే ప్రోగ్రాంలో రాస్తున్నా అంటే ఇది ఎక్కడ రాయబడింది ఆల్రెడీ జావా ప్రో ప్రోగ్రామ్ డాట్ జావా అనే ఫైల్లోనే రాయబడింది అంటే ఇది మొదటి పద్ధతిలో మనం వెళ్తున్నాం మొదటి పద్ధతిలో మనం మన ప్రోగ్రామ్ జావా ప్రోగ్రాంతో పాటే ఈ ట్యాగ్ని రాసుకుంటాం యాప్లెట్ కోడ్ ఈజ్ కోల్డ్ ఫైన్ నేను డాట్ క్లాస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ హైట్ ఫిఫ్టీ పర్సెంట్ అని రాసినట్టయితే మన యాప్లెట్ వియర్ ప్రోగ్రామ్ నేను డాట్ జావ్ అని అన్నప్పుడు డాట్ క్లాస్ ఫైల్ని మనం ఇక్కడ పిలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి హార్ట్ జావ్ అనే బ్రౌజర్ ద్వారా హార్ట్ జావ్ అనే బ్రౌజర్ ద్వారా మన ప్రోగ్రామ్ ఏది అది వచ్చి ఇక్కడ రన్ అవుతుంది హార్ట్ జావ్ అనే బ్రౌజర్ అనేది జావా జావాడి సొంత వెబ్ బ్రౌజర్ మనకి ఇక్కడ రన్ చేసేటప్పుడు రన్ అయ్యేటప్పుడు ఈ ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్లో ఏం అవుట్పుట్ ఏముందో బయట కోడ్ ఉందో అది వచ్చి ఇక్కడ రన్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది హార్ట్ జాబ్ అనే బ్రౌజర్ ద్వారా మనం అవుట్ చూస్తాం ఇచ్చిన పర్సెంటేజ్ బట్టి విత్ హైట్ పర్సంటేజ్ బట్టి ఆ వెబ్ పేజ్ అనేది వచ్చి డిస్ప్లే అవుతుంది ఆ హార్ట్ జావా అనే బ్రౌజర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో ఇందులో వచ్చే అవుట్పుట్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇది మొదటి పద్ధతి రెండో పద్ధతి ఏంటిదండ రెండో పద్ధతికే మనకి వెబ్ యాప్లెట్స్ని మనం రెండు రన్ చేయాలంటే రెండో పద్ధతికి త్రీ ఫైల్స్ కావాల్సి వస్తుంది ఒకటి ఫైల్ నేమ్ డాట్ జావా ఫైల్ నేమ్ డాట్ జావా రెండోది ఫైల్ నేమ్ డాట్ క్లాస్ మూడోది ఫైల్ నేమ్ డాట్ హెచ్డిఎంఎల్ హెచ్డిఎంఎల్ సో ఇక్కడ వెబ్ యాప్లెట్స్లో మనం రెండో పద్ధతిలో రన్ చేసే విధంగా వెళ్ళేటప్పుడు ఫైల్ నేమ్ డాట్ జావా ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ నాట్ డాట్ హెచ్డిఎంఎల్ అని చెప్పి త్రీ ఫైల్స్ అవసరం అవుతాయి ఈ త్రీ ఫైల్స్ బట్టే మనం ప్రోగ్రామ్ని కంప్ ప్రోగ్రామ్ రన్ చేసే అప్పుడు ఫైనల్గా చూడగలం సో ఇక్కడ వెబ్ యాప్లెట్స్ ద్వారా వెళ్ళినప్పుడు మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ జావాలో రాయడం జరుగుతుంది ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తాం ఫైల్ నేమ్ జావాతో సేవ్ చేస్తాం ఏ క్లాస్లో పబ్లిక్ స్టాడీపాయమే సింగిఆర్ చేసి ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్ ఆ పే ఆ ప్రోగ్రామ్కి మనం ఏం పేరు ఇచ్చామో అదే పేరుతోనే మనం సేవ్ చేస్తాం మాట ఫైన్ లైన్ డాట్ జావాతో వెంటనే మనం కంపలేషన్ చేసాము ఎలా ఇందాకట్లానే జావాసీ ప్రోగ్రామ్ నేన్ డాట్ జావా జావాసీ ప్రోగ్రామ్ నేన్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేసాం కంపలేషన్ చేసిన తర్వాత నాకు డాట్ క్లాస్ ఫైల్ గ్రేడ్ అయింది డాట్ క్లాస్ ఫైల్ అనేది మిషన్కి అర్థమయ్యే ఫైల్ కాదు డాట్ క్లాస్ ఫైల్ అనే దాంట్లో బైట్ కోడ్ అనేది ఉంటుంది ఆ బైట్ కోడ్ ఫైల్ అనేది మనం ఏం చేస్తాం డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయం డాట్ క్లాస్ ఫైల్ అయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేయకుండా డైరెక్ట్గా హెచ్డీఎంఎల్ ఫైల్లో మనం ఇందాక రాసిన యాప్లెట్ కోడ్ ఏది ఉందో యాప్లెట్ అని చెప్పి ఇచ్చాం కదా యాప్లెట్ ట్యాగ్ ఉంది కదా యాప్లెట్ ట్యాగ్లో రాసింది ఏది ఉందో డీజ్గా అక్కడ రాసింది ఈ హెచ్డిఎంఎల్ రాసుకుంటాం యాప్లెట్ ట్యాగ్లో రాసింది ఏది ఉందో దాన్ని హెచ్డిఎంఎల్ రాసుకుంటాం యాప్లెట్ కోడిస్ ఈక్వల్ టు ఫైన్ నేమ్ డాట్ క్లాస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ హైట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పాం కదా ఈ యాప్లెట్ ట్యాగ్ రాసింది ఏది ఉందో హెచ్ఎంలో రాకుంటాం దీన్ని మనం డైరెక్ట్గా సేవ్ చేస్తాం డాట్ హెచ్ అని చెప్పి ఫైల్ నేమ్ డాట్ హెచ్ఎంలని సేవ్ చేస్తాం ఫైన్ లేని అట్ హెచ్డిఎంఎల్ఏ మనం రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వెబ్ బ్రౌజర్ ద్వారా మనం ఇచ్చిన హెచ్డిఎంఎల్ మనం రాసిన ట్యాక్స్ హెచ్డిఎంఎల్ ట్యాక్స్ యొక్క ఏమున్నాయో అవి వచ్చి రన్ అవుతాయండి హెచ్డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్టెక్స్ మార్కప్ లాంగ్వేజ్ మనం రాసిన హెచ్డిఎంఎల్ ట్యా ఉన్న హెచ్డిఎంఎల్ ఫైల్లో ఏమేమి ట్యాక్స్ ఉన్నాయో అవి వచ్చి వెబ్ బ్రౌజర్ ద్వారా మనం రన్ చేయగలం వెబ్ బ్రౌజర్ ద్వారా అంటే ఇక్కడ యాప్లెట్తో సంబంధ హాట్ జావా అనే బ్రౌజర్తో సంబంధం లేదు ఏ బ్రౌజర్ ద్వారా అయినా కానీ మనం రన్ చేయగలం ఇక్కడ సో వెబ్ యాప్లైట్స్ ద్వారా వెళ్ళేటప్పుడు నాకు త్రీ ఫైల్స్ వస్తాయి ఫైవ్ లైన్ డాట్ జావా ఫైల్ ఫైవ్ లైన్ డాట్ క్లాస్ ఫైల్ ఫైవ్ లైన్ డాట్ హెచ్డిఎంఎల్ ఫైల్స్ అని త్రీ ఫైల్స్ వస్తాయి స్టాండర్డ్ లోన్ అప్లికేషన్ ద్వారా వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ టూ ఫైల్స్ వస్తాయి ఫైవ్ లైన్ డాట్ జావా ఫైల్ ఫైవ్ లైన్ డాట్ క్లాస్ ఫైల్ అని చెప్పి టూ ఫైల్స్ వస్తాయి ఇక్కడ సో ఇక్కడ దీన్ని బేసెస్కి ముందరికి వెళ్తున్నాం ఇంకా సో ఇక్కడ జావా ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేసేప్పుడు మూడు పద్ధతిలో మనం వెళ్తామండి జావా ప్రోగ్రామ్ కానీ ఇంప్లిమెంటెడ్ ఇన్ త్రీ వేస్ మూడు పద్ధతిలో మనం జావా ప్రోగ్రామ్ ఈ స్టాండర్డ్లోని అప్లికేషన్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలని చూస్తానన్నమాట జావా సాఫ్ట్వేర్ నేను ప్రోగ్రామ్ జావా సాఫ్ట్వేర్ నేను నా సిస్టంలో ఇన్స్టాలేషన్ చేశానండి ఇన్స్టాలేషన్ చేసినవంటే ఏ ప్లేస్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అవుతుందంటే కనుక సీ డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫాల్డర్ క్రియేట్ అవుతుంది జావ అనే ఫాల్డర్లో జేడీకే అని చెప్పి ఫోల్డర్ ఫాల్డర్కిడ్ అవుతుంది జేడీకే అనే ఫాల్డర్లో బిన్ అనే ఫోల్డర్ కీడ్ అవుతుందండి బిన్ అనే ఫాల్డర్లో ఇప్పుడు నేను ఉన్నా బిన్ అనే ఫాల్డర్లో నేను ఇప్పుడున్నా ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాద్దామనుకున్నాను అంటే ఇప్పుడు మన జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయడం అయిపోయింది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నా అంటే కనుక క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ అని అంటే ప్రోగ్రాన్ని నేను క్రియేట్ చేస్తున్నా ప్రోగ్రాన్ని కొత్తగా రాయబోతున్నా నేను ఇంకా రాయడం అలా ప్రోగ్రామ్ రాసే ముందర నేను ఈ లొకేషన్ ఈ పాతలోకి వెళ్ళానమాట ఆ పాత అంటే మనం మన జావా సాఫ్ట్వేర్ ఏ ప్లేస్లో ఇన్స్టాలేషన్ చేశామో ఆ లొకాలిటీలోకి వెళ్ళాం సీ డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్లో జేడీకేలో బిన్ అనే లొకేషన్లోకి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళి రాయాలి ఇదంతా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలండి కమాండ్ ప్రాంప్ట్లో రాస్తున్నా కమాండ్ ప్రాంప్ట్లో ఉన్నా నేను ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో సీ డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో జేడీకేలో బిన్నులో మన ప్రోగ్రామ్ రాయబోతున్నా ప్రోగ్రామ్ అంటే ఏం రాయాలి ఎడిట్ ఎడిట్ అని చెప్పి ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తామండి ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తాను అనమాట ఎడిట్ ఫైల్ నేమ్ డాట్ జావా ఫైల్ నేమ్ నీ ఇష్టం ఏ పేరు అన్నా కానీ రాసుకోవచ్చండి ఈ ప్లేస్లో మనం ఏ పేరు ఏ మనకి ఏ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ స్టాడిపోయడం ఉంటుందో ఆ క్లాస్కి మనకి ఏ పేరు రాస్తామో అదే ఫైల్ నేమ్ అవుతుందండి ఎడిట్ ఫైల్ నేమ్ డాట్ జావా అనగానే ఇమీడియట్గా ఒక ఎడిటర్ ఓపెన్ అనమాట బ్లూ స్క్రీన్తో ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఏ పేరుతో మనం ఇక్కడ ఏం పేరు రాసామో అదే పేరుతో ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది అనమాట డాట్ జావా ఫైల్తో అంటే ఈ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రామ్ రాస్తున్నాం ఆ రాసే ప్రోగ్రాన్నే మనం ఏమంటున్నాం సోర్స్ కోడ్ అంటున్నాం ప్రోగ్రామ్ రాయడం అయిపోయింది దాన్నే క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ అంటాం మరొకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా సాఫ్ట్వేర్ మన దగ్గర ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ డ్రైవ్లో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే దాంట్లోకి వెళ్ళి జేడీకే అనే ఫోల్డర్లో బిన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాక ఎడిట్ ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇవ్వగానే ఏ ఫైల్ నేమ్ మనం రాసామో ఆ ఫైల్ నేమ్తో మనకి ఒక డా ఫైల్ నేమ్ డాట్ జావ్ అనే ఫైల్తో ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఆ ఎడిటర్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం ప్రోగ్రామ్ రాయడం అయిపోయింది ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత మనం ఏం చేయాలి కంపలేషన్ చేయాలి కంపలేషన్ చేయడం ఎక్కడ చేస్తాం ఇదే ప్రా ఇదే పాత్రలోనే మనం కంపలేషన్ చేస్తాం ఎలా సి డ్రైవ్లో సేమ్ ప్రోగ్రామ్ ఫైల్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లు జావా అనే ఫోల్డర్లు జేడీకే అనే ఫోల్డర్లు బిన్ అనే ఫోల్డర్లో ఇప్పుడు మనం ఏం చేయాలి జావాసీ జావాసీ ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేస్తాం ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేస్తాం కంపలేషన్ చేసినట్టయితే ఎటువంటి ఎర్రస్ రాని పక్షంలో ఎటువంటి ఎర్రస్ అంటే సింటాక్స్ ఏం ఎర్రర్స్ లేని పక్షంలో మనకు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది ఆ కొత్త ఫైల్నే ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ అవుతుంది ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ నేమ్ డాట్ క్లాస్ అనేది ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది ఫైల్ నేట్ క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ డాట్ క్లాస్ ఫైల్ ఏముంటుంది బైట్ కోడ్ ఉంటుందని చెప్పే ఆ బైట్ కోడ్ మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు దాని ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటర్ప్రిటేషన్ చేయాలి మూడో పాయింట్ ఇంటర్ప్రిటేషన్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం చేస్తున్నాం మన బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేదాన్ని మెషిన్కి అర్థమయ్యేట్టుగా మార్చేదాన్నే ఇంటర్ప్రిటేషన్ చేయడం అంటాం అంటే ఏం చేస్తాం ఇక్కడ సేమ్ ఇదే పాత్రలోనే ఉన్నాం సీ డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో జేడీకేలో బిన్నులో దీంట్లో జావా స్పేస్ ఫైల్ నేమ్ రాయండి జావా స్పేస్ ఫైల్ నేమ్ రాయండి ఫైల్ నేమ్ జావా స్పేస్ ఫైల్ నేమ్ రాసినట్టయితే మనకి మనం రాసిన బయట కోడ్ ఫైల్ని మెషిన్కి అర్థం మారిపోయింది మెషిన్కి అర్థమయ్యేట్గా మారినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏం చూస్తాం అవుట్పుట్ చూస్తాం ఎగ్జిక్యూషన్ అనేది జరగడం అయిపోయింది ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఏది దాన్ని ఇక్కడ చూడటం జరుగుతుంది ఏ ప్రోగ్రామ్ అయినా మనకి త్రీ పాయింట్స్ మెయిన్ మెయిన్గా ఫాలో అవుతాం స్టాండ్ అడ్ అప్లికేషన్స్లో మనం త్రీ పాయింట్స్ని మెయిన్గా ఫాలో అవుతాం మొట్టమొదటిగా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి ప్రోగ్రామ్ని మనం ఫైల్ నేమ్ డాట్ క్లాస్తో ఫైల్ నేమ్ డాట్ జావాతో క్రియేట్ చేస్తాం ఫైల్ నేమ్ని ఏ క్లాసులో పబ్లిక్ స్టాటిఫాయిడ్ మెయిన్ ఉంటుందో అదే మెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది ఆ క్లాస్కి మనం ఏ పేరు ఇచ్చామో అదే పేరుతోనే మనం సేవ్ చేయడం జరుగుతుంది సేవ్ చేసిన ఫైల్ నేమ్నే మనం కంపలేషన్ చేస్తాం జావాసీ ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి కంపలేషన్ చేస్తాం ఫైల్ నేమ్లో మనం ఏ పేరు ఇచ్చాం ఆ పేరుని మనం ఒకటి రాయాల్సి వస్తుంది దీన్నే మనం ఐడెంటిఫైర్ అంటాం ఫైల్ నేమ్ డాట్ జావాసీ ఫైల్ నేమ్ డాట్ జావాతో సే కంపలేషన్ చేస్తాం కంపలేషన్ అయిపోయిన వెంటనే మనకి బైట్ కోడ్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఆ బైట్ కోడ్ ఫైల్ అనేది మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు బైట్ కోడ్ ఫైల్ ఈస్ నథింగ్ బట్ డాట్ క్లాస్ ఫైల్ ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది మెషిన్కి అర్థమయ్యేట్ ఫైల్ కాదు కాబట్టి మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం దాన్ని రన్నింగ్ ద ప్రోగ్రామ్ అని అన్నాం సో జా సీ డ్రైవ్లో ప్రోగ్రామ్ పైస్లో జావాలో జైడీకీలో బిన్నులో జావా స్పేస్ ప్రోగ్రామ్ రాశాను జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాని రాయగానే మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారింది అంటే మనం మన జా మన దగ్గరున్న బయటకోడు ఫైల్ అనేది మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారింది మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారినప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చూడగలం అవుట్పుట్ చూడగలం మనకి మన ప్రోగ్రామ్కి ఇచ్చిన రాసిన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో మనం ఏం రాసామో అది ఆజీస్కి వచ్చి డిస్ప్లే చేయడమే ఇక్కడ అవుట్పుట్ అనేది దీన్నే మనం హౌ టు ఇంప్లిమెంట్ జావా ప్రోగ్రామ్ అంటామండి నెక్స్ట్ ఇప్పుడు మనం జావా టోకెన్స్ అని అన్నాం ఏమన్నా డౌట్ వచ్చిందండి ఒకటండి ఏంటి డౌట్ అని అన్నాం ప్రీవియస్గా మనం వెళ్ళినట్టయితే ఇందాక మీరు ఇంత పెద్ద పాతిచ్చారు కదండి డ్రైవ్లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉన్న ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉన్న జావాలో ఉన్న జేడీకేలో ఉన్న బిన్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్ని కంపలేషన్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ చేయాలి అని చెప్పుకు చెప్పుకున్నాం ఇంత పెద్ద పాత ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంలో అని మా డౌట్ వచ్చింది ప్రతిసారి ఇంత ఇంత పాత మనం మెన్షన్ చేయాల్సిన అవసరంలా దీన్ని తీసుకెళ్ళిపోయి మనం కనుక క్లాస్ పాత్ సెట్ చేసినట్టయితే క్లాస్ పాత్ క్లాస్ పాత్ పాతు కనుక సెట్ చేసినట్టయితే ఈ రెండింటిని తీసుకెళ్ళిపోయి మనం క్లాస్ పాతులను పాతులో కనుక సెట్ చేసినట్టయితే చీటికి మాటికి మనం ఈ పాత్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లో అది ఈ డ్రైవ్లో ఉన్నా ఎఫ్ డ్రైవ్లో ఉన్నా కానీ మన పేరుతో ఒక ఫాల్డర్ క్రియేట్ చేసుకుని మన ప్రోగ్రామ్స్ అన్నీ ఆ ఫాల్డర్లో సేవ్ చేసుకుని అక్కడి నుంచే కంపలేషన్ చేసుకోవచ్చు అక్కడి నుంచే ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు ప్రతిసారి ఈ బండ పద్ధతిలో పాత మొత్తం మెన్షన్ చేయాల్సిన అవసరం ఈ పాత్ మొత్తాన్ని మనం కనుక క్లాస్ పాస్ సెట్ చేసినట్టయితే పాత్ సెట్ చేసినట్టయితే మనం ప్రతిసారి ఇంకా ప్రోగ్రామ్ని ఏ డ్రైవ్లో కాంటే ఆ డ్రైవ్లో అది సి డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్లో కానీ మనకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో మన జావా ప్రోగ్రామ్స్ అని సేవ్ చేసుకుని అక్కడి నుంచి మన ప్రోగ్రామ్స్ని రన్ చేసుకోవచ్చు ఇంత ప్రాసెస్ ఇంత పాత్రను మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు నెక్స్ట్ అండి జావా టోకెన్ జావా ప్రోగ్రామ్ ఈజ్ బేసికలీ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ జావా ప్రోగ్రాంలో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ కూడా క్లాస్ కాన్సెప్ట్తోనే వెళ్తాం కాబట్టి అన్నీ కూడా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేది ఉంటాయని చెప్తున్నాడు ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ కాల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ ఆర్ నౌన్ యాజ్ టోకెన్ టోకెన్ అంటే ఏంటంటే ఏ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ ఈజ్ కాల్డ్ లాస్ టోకెన్ అంటాం టోకెన్స్ అంటే కనుక ఉండడానికి చిన్నగా ఉంటాయి కాకపోతే అవి పవర్ఫుల్ టోకెన్స్ కానీ డివైడ్ ఇంటూ ఫైవ్ టైప్స్ టోకెన్స్ని మనం ఫైవ్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటి కీవర్డ్స్ కీవర్డ్స్ని మనం రిజర్డ్ వర్డ్స్ అంటాం కీవర్డ్స్ అన్నా రిజర్డ్ వర్డ్స్ అన్నా ఒకటే రిజర్డ్ రిజర్డ్ వర్డ్స్ అన్నా కీవర్డ్స్ అన్నా ఒకటే జావాలో మొత్తం సిక్స్టీ కీవర్డ్స్ ఉన్నాయి సిక్స్టీ కీవర్డ్స్ ఉన్నాయి అవన్నీ లోయర్ కేసులోనే ఉంటాయి కీవర్డ్స్ అన్నీ లోయర్ కేసులోనే ఉంటాయి కీవర్డ్స్ని వేరబుల్ నేమ్స్లో కానీ క్లాస్ నేమ్స్లో కానీ ఎక్కడా కూడా యూజ్ చేయకూడదు కీవర్డ్స్ని కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరబుల్ నేమ్స్ వేరబుల్ నేమ్స్ ఆర్ క్లాస్ నేమ్స్ క్లాస్ నేమ్స్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ వేరబుల్ నేమ్స్ ఆర్ క్లాస్ నేమ్స్ కీవర్డ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజర్వ్ కీవర్డ్స్ అనేది అన్నీ కూడా లోయర్ కేజ్లోనే ఉంటాయి కీవర్డ్స్ అనేది మనం రాసే వేరేబుల్ నేమ్స్లో క్లాస్ నేమ్స్లో కానీ అక్కడ యూజ్ చేయకూడదు మొత్తం సిక్స్టీ కీవర్డ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి నన్ను యాప్స్టాట్ 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 అనేది కీవర్డ్ కాబట్టి ఇఫ్ ఎల్స్ వైలు ఫర్రు ఈనం ఎగ్జా క్లాసు ఇంటర్ఫేసు ప్యాకేజ్ ఇవన్నీ క్లాసెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి కీవర్డ్సే అవుతాయి కీవర్డ్స్ అని లోయర్ కేసులోనే ఉంటాయి కీవర్డ్స్ని మనము రిజర్వర్డ్స్ అంటాము కీవర్డ్స్ని మనం వేరేబుల్ నేమ్స్లో కానీ క్లాస్ నేమ్స్లో కానీ ఎక్కడా కూడా యూజ్ చేయకూడదు నెక్స్ట్ పాయింట్ అండి ఐడెంటిఫైయర్ ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఏ ఏ క్లా ఏ దేనికి మనం పేరు పెడతామో ఆ పేరు పెట్టేదాన్ని ఐడెంటిఫై అంటాం ఎవరెవరికి మనం పేరు ఇస్తాం ఏ పేరు రాస్తాం ఉన్నాం డేటా టైప్ వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ డేటా టైప్ డేటా టైప్ వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ క్లాస్ క్లాస్ నేమ్ అని చెప్పి రాసేటప్పుడు కానీ క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ రాసేటప్పుడు కానీ ప్యాకేజ్ 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 నేమ్ రాసేటప్పుడు కానీ ప్యాకేజ్ నేమ్ రాసేటప్పుడు కానీ ఇంటర్ఫేస్ 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 నేమ్ ఇంటర్ఫేస్ నేమ్ రాసేటప్పుడు కానీ యా డేటా టైప్ డేటా టైప్ యారే వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ యారే వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ యారే వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ మనం ఈ వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాము వేరేబుల్ నేమ్ రాసేటప్పుడు కానీ క్లాస్ నేమ్స్ కానీ ప్యాకేజ్ నేమ్స్ కానీ ఇంటర్ఫేస్ కానీ యారే వేరేబుల్ నేమ్స్ కానీ రాసేటప్పుడు మనం చెప్పే వాడినే ఐడెంటిఫైర్స్ అంటాం దేనికి మనం పేరు పెడతామో వాడినే ఐడెంటిఫైర్స్ అంటామండి ఐడెంటిఫైర్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి ఐడెంటిఫైర్ రాసేటప్పుడు అప్పర్ కేస్ క్యాటర్స్ కానీ లోయర్ కేస్ క్యాటర్స్ కానీ న్యూమర్ డిజిట్స్ కానీ స్పెషల్ సెంబర్ అండర్ స్కోర్ డాలర్ కానీ కలిపేసి రాసుకోవచ్చు ఐడెంటిఫైర్ రాసేపుడు మొట్టమొదటి రూల్ ఏంటంటే కనుక అప్పర్ కేస్ కేటర్స్ కానీ లోయర్ కేస్ కేటర్స్ కానీ న్యూమరీ డిజిట్స్ కానీ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్ డాలర్ కానీ కలిపేసి రాసుకోవచ్చు సెకండ్ పాయింట్ అండి ఐడెంటిఫైర్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రం న్యూమరీ డిజిట్ అయ్యి ఉండకూడదు ఐడెంటిఫైర్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ మాత్రం న్యూమరీ డిజిట్ అయ్యి ఉండకూడదు థర్డ్ పాయింట్ అండి ఐడెంటిఫైర్ రాసేటప్పుడు అప్పర్ కేసుని ఒక రకంగా లోయర్ కేస్ ఒక రకంగా ట్రీట్ చేస్తాము దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అంటాము అప్పర్ కేసు ఒక రకంగా లోయర్ కేసు ఒక రకంగా రాసే విధానాన్ని మనం కేసు సెన్సిటివ్ అంటాము ఫోర్త్ పాయింట్ అండి ఐడెంటిఫైర్ రాసేప్పుడు ఎంత పెద్ద పేరున్నా రాసుకోవచ్చు ఇక్కడ లిమిట్ ఏం లేదు ఇంత 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 ఇండికేటర్స్ మాత్రమే రాయాలని చెప్పి లిమిట్ ఏం లేదు ఎంత పెద్ద పేరున్నా మనం రాసుకునే అవకాశం ఉంది ఐడెంటిఫైర్ రాసేప్పుడు వీటినే ఫోర్ రూల్స్ ఉన్నాయి మొత్తం ఐడెంటిఫైర్ రీజ్ నథింగ్ బట్ దేనికి మనం పేరు రాస్తాము పేరు పెడతామో వాటిని ఐడెంటిఫైర్ ఇస్తాం ఐడెంటిఫైర్స్ అంటాం వేడి వేడికి మనం పేరు పేరు పెడతాం వేడికి ఏమైనా నేమ్స్ ఇస్తాము వేరేబుల్ నేమ్స్ అయినా కానీ క్లాస్ నేమ్స్ అయినా కానీ ప్యాకేజ్ నేమ్స్ అయినా కానీ ఇంటర్ఫేస్ నేమ్స్ అయినా కానీ యారే వేరబుల్ నేమ్ అయినా కానీ చెప్పే వాటిని ఐడెంటిఫైర్ అంటాము వీటినే మనం ఐడెంటిఫైయర్స్ అంటాము ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ అప్పర్ కేస్ కేటర్స్ కానీ లోయర్ కేస్ క్యారెక్టర్స్ కానీ న్యూ కానీ స్పెషల్ సింబల్ అండర్ స్కోర్ డాలర్ కానీ కలిపేసి రాసుకోవచ్చు సెకండ్ వన్ వేరు ఆ ఐడెంటిఫైర్ రాసినప్పుడు న్యూ నెంబర్ని నెంబర్ని స్టార్టింగ్ మాత్రం న్యూ స్టార్ట్ చేయకూడదు అంటే స్టార్టింగ్ క్యాటర్ మాత్రం న్యూ డిజిట్ అయ్యి ఉండకూడదు థర్డ్ వన్ అప్పర్ కేసు ఒక రకంగా లోయర్ కేసు ఒక రకంగా ట్రీట్ చేస్తాము దాన్నే మనం కేసు సెన్సిటివ్ అంటాము ఫోర్త్ పాయింట్ ఐడెంటిఫైర్ రాసేపుడు మనం ఇంత ఇంత ఇన్ని కేటర్స్ రిస్ట్రిక్షన్ లేదు ఎంత పెద్ద పేరున మనం రాసుకోవచ్చు ఇది ఐడెంటిఫైర్ యొక్క రూల్స్ నెక్స్ట్ అండి థర్డ్ వన్ లెటరల్స్ మొత్తం మనకి ఈ టోకెన్స్ అన్నప్పుడు ఫైవ్ టైప్స్ అని చెప్పుకున్నాం మొదటి ఫస్ట్ వన్ కీవర్డ్స్ సెకండ్ వన్ ఐడెంటిఫైర్ థర్డ్ వన్ లెటరల్స్ ఫోర్త్ వన్ సపరేటర్స్ ఫిఫ్త్ వన్ ఆపరేటర్స్ లెటరల్స్ అంటే ఏంటి లెటరల్స్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్ These variable values cannot be changed enter the program. Those are fixed values. Literals is also called as constants. Literals can be divided into five types integer, uh, integer lateral. Integer integer lateral lateral floating lateral floating lateral string lateral. String lateral. క్యారెక్టర్ లిటరల్ క్యారెక్టర్ లిటరల్ బూలియన్ లిటరల్ బూలియన్ లిటరల్ లిటరల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆస్ కాన్షియన్స్ కాన్షియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ కెనాట్ బీ చేంజ్ ఎంటర్ ద ప్రోగ్రామ్ దోస్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ ఆ వాల్యూ మనం మార్చే అవకాశం ఉండదు ఒకసారి వేరియబుల్ కనుక వాల్యూ ఇచ్చినట్టయితే ఆ వాల్యూని మనం ప్రోగ్రామ్ మొత్తంలో ఎంటైర్ ద ప్రోగ్రామ్ మొత్తంలో ఆ ప్రోగ్రామ్ వాల్యూ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ మార్చే అవకాశం ఉండదు లెటరల్స్ బి డివైడ్ ఇంటూ ఫైవ్ టైప్స్ ఇంటిజర్ లెటరల్ ఫ్లోటింగ్ లెటరల్ స్ట్రింగ్ లెటరల్ క్యారెక్టర్ లెటరల్ బూలియన్ లెటరల్ ఓకేనా ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనం తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం మనం అలాగో సపరేటర్స్ అండి నెక్స్ట్ వన్ సపరేటర్స్ సపరేటర్స్ అనేది మనం సపరేటర్స్ అంటే ఏంటంటే చూద్దాం వేటి వేటిని మనం సపరేట్గా చేసి చూపిస్తుంది దాన్నే సపరేటర్స్ అంటామండి సెపరేటర్స్ సపరేటర్స్ మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేయబోతున్నాము ఫస్ట్ది పెరాంతసిస్ అంటాం అండి పెరాంతసిస్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక మెథడ్ రాసేటప్పుడు మనం విత్న్ ద పెరాన్సీస్ లోపల మెన్షన్ చేస్తాం మెథడ్ నేమ్ అని చెప్పి మనం అలా యూజ్ అలా మన మెథడ్ నేమ్ అనేది ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే కనుక నేమ్ పక్కన మనం పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కనుక లోపల పంపించే వాటిని ఆర్గ్యుమెంట్స్ మనం విత్ ఇన్ దెనాన్సీస్ లోపల చెప్తాం కాబట్టి వీటిని సపరేట్ చేసి చూపిస్తున్నాము పెరాన్సిస్ అనే దాన్ని మనం సపరేట్ చేస్తాం దేనికంటే ఇన్ ద పెరాన్సీస్ లోపల ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం జరుగుతుంది దీన్ని పెరాన్సిస్ అంటాము నెక్స్ట్ అండి బ్రాకెట్స్ బ్రాకెట్స్ని దేనికి ఇస్తామంటే కనుక యారే వేరేబుల్ నేమ్ మనం సైజు మెన్షన్ చేయాలంటే యారే యొక్క వేరేబుల్ యొక్క సైజుని మనం మెన్షన్ చేయాలంటే బ్రాకెట్స్ని మనం వాడటం జరుగుతుంది దీన్ని కూడా సపరేట్ చేసి చూపిస్తాను అన్నమాట ఇంటి ఏ ఆఫ్ టెన్ అని చెప్పే టెన్ అనేదాన్ని దీంట్లో రాస్తామన్నమాట అంటే ఇప్పుడు ఏ యొక్క సైజ్ ఎంత ఉన్నట్టు లెక్క టెన్ టెన్ అంటే ఇప్పుడు ఎన్ని క్యాటర్స్ ఎన్ని నెంబర్స్ నేను ఎంటర్ చేయాలి ఇంటి ఏ ఆఫ్ టెన్ అని కాబట్టి ఏ ఆఫ్ జీరో నుంచి ఏ ఆఫ్ నైన్ దాకా ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను సైజ్ని సపరేట్ చేసి చూపించాను దేని ద్వారా చూపించాను బ్రాకెట్స్ ద్వారా చూపించాను సో బ్రాకెట్స్ అనే దాన్ని సపరేట్ సపరేటర్ అంటాము నెక్స్ట్ బ్రేసెస్ అండి బ్రేసెస్ ఓపెన్ చేశాం బ్రేసెస్ క్లోజ్ చేశాం బ్రేసెస్ ఓపెన్ చేశాను బ్రేసెస్ క్లోజ్ చేశాను సో బ్రేసెస్ మనం దేనికి వాడతాం బ్లాక్ని సపరేట్ చేయడానికి వాడతాం ప్రోగ్రామ్ యొక్క కోడ్ రాసేటప్పుడు ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేసి చివరిలో ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాం సో లోపలంతా ఏం రాస్తున్నాం ప్రోగ్రామ్ యొక్క కోడ్ రాస్తున్నాం సో ఇదంతా ఏమంటాం ఒక బ్లాక్ అంటాం సో ఏ బ్రేసెస్ ఎక్కడ ఓపెన్ చేసి ఎక్కడ నేను క్లోజ్ చేశాను ఈ లోపలంతా కోడ్ రాస్తున్నాం కాబట్టి దీని మొత్తాన్ని ఒక బ్లాక్ అంటాం బ్లాక్స్ని మనం సపరేట్ చేయడానికి బ్రేసెస్ అనేదాన్ని వాడటం జరుగుతుంది నెక్స్ట్ కామా అండి కామానే దేనికి సపరేట్ చేస్తూ ఉంటే కనుక వేరుబుల్ వేరుబుల్ మధ్య మనం కామా ఆపరేటర్తోనే సపరేట్ చేసేది వేరుబుల్ వేరుబుల్ మధ్య మనం ఇంట్ ఏ కామా బి కామా సి అని చెప్పాను సో వేరుబుల్ వేరుబుల్ నేను కామాపరేటర్తోనే సపరేట్ చేసేది నెక్స్ట్ మనం సెమీ కాలం అండి సెమీ కాలం దేనితో సపరేట్ చేస్తూ ఉంటే కనుక స్టేట్మెంట్ని స్టేట్మెంట్ని మనం సెమీ కాలంతోనే సపరేట్ చేసుకుంటూ వెళ్తాము ఒక స్టేట్మెంట్ అయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళేటప్పుడు కాలంతోనే మనం సపరేట్ చేయడం జరుగుతుంది సెమీ కాలాన్ని మనం స్టేట్మెంట్ని సపరేట్ చేయడానికి మనం వాడతాము నెక్స్ట్ అండి స్టాప్ అండి స్టాప్ దేనికి వాడుతామంటే కనుక ఆబ్జెక్ట్ని మెథడ్ నేమని ఆబ్జెక్ట్ని క్లా నేమ్ని మనం పిలవాలి అనుకున్నప్పుడు పిలుస్తాం పిలుస్తాము ఆపటర్ని మనం సపరేట్ చేయడానికి ఆపటర్ దేనికి అంటే ఆబ్జెక్ట్ని మెథడ్ నేమ్ని ఆబ్జెక్ట్ని వేరుబుల్ని సపరేట్ చేసే పర్పస్లో మనం డాటా బటర్ వాడటం జరుగుతుంది సో సపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ ఫ్రాన్సీస్ క్లోజ్ ప్రాన్సిస్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ కామా సెమీ కాలన్ డాట్ ఇవన్నీ కూడా సపరేటర్స్ అంటాము ఏ ఏ ప్లేసుల్లో మన అవసరాన్ని బట్టి వీటిని మనం ఎక్కడెక్కడ వాడాలో వాటిని యూజ్ చేస్తూ అన్నమాట పెరాన్సీస్ ఎక్కడ వాడతాం మెథడ్ మనం రాసేటప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ని మనం ద పరాన్సీస్ లోపల మెన్షన్ చేస్తాము యారే సైజ్ని మనం ఇవ్వాలన్నప్పుడు బ్రాకెట్స్ ద్వారా మనం సైజుని మెన్షన్ చేయడం జరుగుతుంది బ్రేసెస్ లోపల విత్ ఇన్ ద కోడ్ రాసేటప్పుడు మనం బ్రేసెస్ లోపలే మనం కోడ్ అంతా రాయడం జరుగుతుంది బ్రేసెస్ అనేది ఏం చేస్తుంది అంటే బ్లాక్ని సపరేట్ చేస్తుంది కామాని వేరియబుల్ వేరుబుల్ని సపరేట్ చేస్తుంది సెమీ కాలం స్టేట్మెంట్ స్టేట్మెంట్ని సపరేట్ చేస్తూ ఉంటుంది డాట్ అనేది ఆబ్ ఆబ్జెక్ట్ని వేరుబుల్ని ఆబ్జెక్ట్ని మెథడ్ నేమ్ని సపరేట్ చేస్తుంది దాని పర్పస్కే సపరేటర్స్ అనేది వాడటం జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ వన్ ఆపరేటర్స్ అండి ఆపరేటర్స్ అంటే ఏంటండి అనను జావా ఈజ్ ఏ రిచ్ సెట్ ఆఫ్ ఆపరేటర్స్ అండి సి లాంగ్వేజ్లో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో జావాలో కూడా అవే ఆపరేటర్సే ఉన్నాయండి ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఎయిట్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ఏ ఆపరేటర్ను రా ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ సింబల్ అండి సింబల్ని మనం దేంతో డినోట్ చేసి సింబల్ని బే బేస్ చేసుకుని మనం ఆ ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట వేరు పులిస్ని మనం యాక్చువల్గా ఏ ప్లస్ బి అని అన్నా అనుకోండి ఏ ప్లస్ బి అని అన్నప్పుడు ఇక్కడ ప్లస్ దాన్ని ఆపరేటర్ అంటాము ఏనీ బిని మనం వేరుబుల్స్ అంటాం యాక్చువల్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మాత్రం ఏబీని మనం ఆపరెంట్స్ అంటాం ఆపరెంట్స్ ఆపరెంట్స్ అంటాం ఆపరెంట్స్ అంటాం ఏని బీని మనం ఆపరెంట్స్ అంటాం ప్లస్ దాన్ని ఆపరేటర్ అంటాము ఏ ప్లస్ బి దాన్ని ఆపరేషన్ అంటాం ఆపరేషన్ అంటాం సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి అనే దాన్ని తీసుకున్నాం ఏ అనేది ఒక వేరుబుల్ బి అనేది ఒక వేరుబుల్ ఏకి సిక్స్ అనే వాల్యూ ఇచ్చా బీకి ఫోర్ అనే వాల్యూ ఇచ్చా ఏ అనే దానికి సిక్స్ అనే వాల్యూ ఇచ్చా బి అనే దానికి ఫోర్ అనే వాల్యూ ఇచ్చా సిక్స్ ప్లస్ ఫోర్ అనే ఆపరేషన్ చేయబోతున్నా ప్లస్ అనే ఆపరేషన్ ప్లస్ అనే దాని ద్వారా నేను ఆపరేషన్ చేయబోతున్నా ప్లస్ అనేది ఇక్కడ ఆపరేటర్ అవుతుంది ఏబీ అనే వాటిని మనం ఆపరేషన్ ఏబీ అనే వేరేబుల్స్ తీసుకుని నేను ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు ఏబీ అనే వాటిని మనం ఆపరేట్స్ అంటాము ఏ ప్లస్ బి అనే దాన్ని మొత్తాన్ని మనం ఆపరేషన్ అంటాము ఈ విధంగా మనం ఆపరేటర్స్ బేస్ చేసుకుని మనం ఫర్దర్గా మనం ఈ కాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట ఎయిట్ డిఫరెంట్ ఎయిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ జావాలో మనకు అందుబాటులో ఉన్నాయి మొత్తం ఎయిట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్గా డివైడ్ చేయడం జరిగింది అంటే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ స్పెషల్ ఆపరేటర్స్ కండిషనల్ ఆపరేటర్స్ అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది ఫర్దర్గా ఈ ఆపరేటర్స్ని మళ్ళీ ఫర్దర్గా మన తర్వాత డిస్కస్ చేసుకుంటే అట్టాకు దీన్నే మనం జావా టోకెన్స్ అంటామండి జావా టోకెన్స్ అంటే టోకెన్ ఈజ్ నథింగ్ బట్ స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్ యాజ్ టోకెన్ అంటాము టోకెన్స్ కెన్ బి డివైడ్ ఇన్ టు ఫైవ్ టైప్స్ కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ లెటరల్స్ సపరేటర్స్ ఆపరేటర్స్ వీటిని అన్నింటి టోకెన్స్ అంటాం చెప్పడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ వన్ జేవీఎం అండి జావా వర్చువల్ మెషిన్ అని చెప్తున్నాం అన్నమాట జేవిఎం అంటే ఏంటంటే కనుక జావా వర్చువల్ మెషిన్లో మనకి మెయిన్గా త్రీ టూ టూ స్టేజెస్ అన్నమాట కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి రెండు పనులు జరుగుతున్నాయి జావాని ఫస్ట్ 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 మనం ప్రోగ్రామ్ రాస్తున్నామండి ఆ ప్రోగ్రామ్ రాసిందానే మనం సోర్స్ కోడ్ అంటాం ప్రోగ్రామ్ రాసిందానే మనం సోర్స్ కోడ్ అంటాం మన దగ్గర యాక్చువల్గా జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసినట్టయితే ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనం ఎనీ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసుకుంటాం ఎనీ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాస్తామంటే కనుక నోట్ ప్యాడ్లో కానీ టచ్ ప్యాడ్లో కానీ వార్డ్ ప్యాడ్లో కానీ ఎడిటర్లో కానీ ప్రోగ్రామ్ రాసుకోవచ్చు ఆ రాసిన ప్రోగ్రామ్నే మనం సోర్స్ కోడ్ అంటాము సోర్స్ కోడ్ని మనం ఏం చేస్తాం ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం సేవ్ చేస్తాం ఫైన్ లైన్ డాట్ జావాతో సేవ్ చేయడం జరుగుతుంది ఫైన్ లైన్ డాట్ జావాతో సేవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనం కంపలేషన్ చేస్తాం కంపలేషన్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఆ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుందంటే కనుక బైట్ కోడ్ ఉంటుంది డాట్ క్లాస్ ఫైల్ మనం కంపైలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫైలే డాట్ క్లాస్ ఫైల్ ఆ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుందంటే మెషిన్ బైట్ కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ని కంపలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని కంపలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫైలే డాట్ క్లాస్ ఫైల్ ఆ డైట్ డాట్ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ బైట్ కోడ్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మిషన్కి అర్థమయ్యే ఫైల్ కాదు దీన్ని మళ్ళీ మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం బైట్ కోడ్ అనే ఫైల్ని ఏం చేస్తున్నాం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాను ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక జావా స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ నేమ్ రాస్తున్నాను ప్రోగ్రామ్ నేమ్ రాస్తున్నాను ప్రోగ్రామ్ నేమ్ రాస్తున్నాను ప్రోగ్రామ్ నేను రాయగానే ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది జావా స్పేస్ ప్రోగ్రామ్ నేను మనం ఎప్పుడు రాస్తాను నీ డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న కోడ్ ఫైల్ అనేది మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారుతుంది డాట్ క్లాస్ ఫైల్ అనేది మెషిన్కి అర్థమేట్టుగా మారుతుంది ఎవరు చేస్తున్నారు ఇంటర్ప్రిటేషన్ అనేవాడు అనువదిస్తున్నాడు బయట కోడ్ అనేది మెషిన్కి అర్థమయ్యేట్టుగా మార్చేటట్టుగా చేస్తున్నాడు ఇంటర్ప్రిటర్ అనేవాడు ఇంటర్ప్రిటర్ బయట కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారుస్తున్నాడు మన ఇక్కడ మెషిన్కి అర్థమయ్యేటట్టుగా మారినప్పుడు ఆటోమేటిక్గా మనం అవుట్పుట్ చూడగలము మన ప్రోగ్రాంలో ఏం అవుట్పుట్ ఉందో అప్పుడు మనం చూడగలము ఇక్కడ మనం చేసేదాన్ని కంపలేషన్ అంటాం ఈ ప్లేస్లో చేసేదాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం కంపలేషన్ చేసేటప్పుడు మనం జావా సి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తాం డాట్ జావా అని చెప్పి ప్రోగ్రాన్ నేన్ డాట్ జావా అని చెప్పి రాయడం జరుగుతుంది ఇక్కడ కంపరేషన్ ఎప్పుడు చేస్తాం మనకి ఆటోమేటిక్గా డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది డాట్ క్లాస్ ఫైల్లో మనకి బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది ఆ బైట్ కోడ్ ఫైల్ మెషిన్కి అర్థం అవదు కాబట్టి మనం దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు మనకి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెషిన్కి అర్థమైట్గా మారుతున్నాయి మెషిన్కి అర్థమైట్గా మారినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ అవుట్పును మనం ఇక్కడ చూడటం అనేది జరుగుతుంది దీన్నే జావా వర్చువల్ మెషిన్ జావా వర్చువల్ మెషిన్ అంటాం జేవీఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్ జేవీఎంలో మనకి ఏం చేస్తుందంటే కంపలేషన్ ఇంటర్ప్రిటేషన్ దాన్ని మనం డయాగ్రామేటిగా రిప్రజెంట్ చేసి అన్నమాట ఏం జరుగుతుంది దాన్ని మొత్తాన్ని కూడా ప్రాసెస్ మొత్తానికి మనం ఒక లైఫ్ సైకిల్ దాకా డ్రా చేసి చూపించడం జరుగుతుంది దీన్ని మొత్తాన్ని కూడా మనం కంపలేషన్ అంటాం ఈ జరిగిన మొత్తాన్ని కూడా మనం ఇంటర్ప్రిటేషన్ అంటాం దీనే జావా వర్చువల్ మెషిన్ అని చెప్తాం సో ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటంటే కనుక కనుక స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అనేదాన్ని చూసాం ఫస్ట్ ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ చూసిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్లో డాక్యుమెంట్ సెక్షన్ అంటే ఏంటి ప్యాకేజ్ స్టేట్మెంట్ ఏంటి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి క్లాసెస్ అనేది దేని పర్పస్కి వాడతాం మెయిన్ ప్రోగ్రామ్ అసలు దేని పర్పస్కి వాడతాం మెయిన్ ప్రోగ్రామ్ లేకుండా అసలు ఇవేవి వాడటం అనేది జరగదు ఇవన్నీ ఆప్షనల్ కానీ మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎసెన్షియల్ మెయిన్ ప్రోగ్రామ్లో ఇవన్నీ పిలిస్తేనే మనకు వచ్చి రన్ అవుతుంది లేకపోతే రన్ అవుతుంది దీనే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం వీటిని వన్ బై వన్ పాయింట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ వన్ బై వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే కామెంట్స్ అని చెప్పుకున్నాం కామెంట్స్ రెండు రకాలు ఉన్నాయి సింగిల్ లైన్ కామెంట్ అంటాం దీన్ని లైన్ కామెంట్ అని చెప్పుకున్నాం పారాగ్రాఫ్గా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం నెక్స్ట్ ప్యాకేజ్ అనేది అవసరాన్ని బట్టి మనం రాస్తాం అని చెప్పుకున్నాం ప్యాకేజ్ ఇస్తే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనుకున్నాం రాసేపుడు ప్యాకేజ్ ప్యాకేజ్ నేమ్ చెప్పి రాయాలి అందులో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అని పబ్లిక్లోనే రాయాలి ప్యాకేజ్ ఇస్తే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్నాం కాబట్టి ప్రా ప్యాకేజ్లో రాసే ప్రతి క్లాసు ప్రతి ఇంటర్ఫేస్ కూడా పబ్లిక్కే అయ్యి ఉండాలి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని చెప్పాం ఆల్రెడీ సిస్టమ్ డిఫరెంట్ ప్యాకేజెస్ యూజర్ డిఫరెంట్ ప్యాకేజ్స్ ఉన్నాయి వాటిని మనం మనం వేరే ప్రోగ్రామ్స్లో కానీ మన ప్రోగ్రామ్స్లో కానీ యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం పిలవడం జరుగుతుంది ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం రాయడం జరుగుతుంది ఇంపోర్ట్ నేమ్ మనం పిలవడం రా పిలవడం జరుగుతుందన్నమాట ఇంపోర్ట్ జావా డాట్ ల్యాంగ్ డాట్ స్టార్ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఇంపోర్ట్ జావా డాట్ నెట్ డాట్ స్టార్ అని చెప్పి వాటిని పిలిస్తే వాటిల్లో ఉన్న క్లాసెస్ని వాటిల్లో ఉన్న మెథడ్స్ మనం మన ప్రోగ్రామ్లో యూజ్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ వన్ దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ జాబ్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్ అని చెప్పే ఇంటర్ఫేస్ లుక్స్ లైక్ క్లాస్ అని చెప్పే బట్ ఇట్ ఇస్ నాట్ ఏ క్లాస్ అని చెప్పే ఇంటర్ఫేసిస్ ఏ కలక్షన్ ఆఫ్ ఫైనల్ వెరీబుల్స్ అండ్ యాప్సైడ్ మెథడ్స్ అని చెప్పుకున్నాం ఇది కూడా అవసరాన్ని బట్టి మనం రాస్తాం లాపత్తే లేదు అందుకని ఆప్షనల్ అని చెప్పుకున్నమాట క్లాస్ డెఫినీషన్స్ ప్రోగ్రామ్ యొక్క ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ప్రోగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ బట్టి ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ రాసుకోవచ్చు క్లాసెస్ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ అనమాట ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్లాస్కి ఒక క్లాస్కి సంబంధం ఉండదు ఎన్ని ప్రతి క్లాస్కి కూడా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మెయిన్ ప్రోగ్రామ్లో పిలవడం జరుగుతుంది మెయిన్ ప్రోగ్రామ్ మ్యాండేటరీ మెయిన్ ప్రోగ్రామ్లో పైన చెప్పిన ఐదు పాయింట్స్ని మనం యూజ్ చేసుకుంటాం పిలవడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ ఇది కాకుండా మన నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటో చూసాం ఎగ్జాంపుల్ దాన్ని కంపలేషన్ చేయడం ఎలానో చూసాం స్టా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ రెండు రకాలుగా కంపలేషన్ చేయగలిగాం స్టాండర్డ్ లోన్ అప్లికేషన్ ద్వారా వెబ్ బేస్డ్ అప్లికేషన్ ద్వారా వెళ్ళాం అన్నమాట స్టాండర్డ్ లోన్ అప్లికేషన్ ద్వారా అయితే రెండు రకాల పనులు చేయగలని చెప్పాం కంపలేషన్ ఇంటర్ప్రిటేషన్ చెప్పా బేస్డ్ అప్లికేషన్స్ అయితే కదా మనకి త్రీ ఫైల్స్ క్రియేట్ అవుతాయని చెప్పా డాట్ జావా ఫైలు డాట్ క్లాస్ ఫైలు డాట్ హెచ్ఎంఎల్ ఫైల్ అని చెప్పి త్రీ ఫైల్స్ క్రియేట్ అవుతాయని చెప్పుకున్నాం మనం ఇందాక ఆల్రెడీ నెక్స్ట్ స్టాండర్డ్ లోన్ అప్లికేషన్ ద్వారా అయితే ప్రోగ్రామ్ని ఫస్ట్ క్రియేట్ చేస్తాం ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన దాన్ని కంపలేషన్ చేస్తాం కంపలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తాం ఈ మూడు చెప్పే వాటిని మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ అంటామండి నెక్స్ట్ ఫైనల్గా మనం చూసింది ఏంటంటే ఇక్కడ టోకెన్స్ ఎండని చూసాం టోకెన్ ఇసే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిటీస్ కాలేజ్ టోకెన్ అని చెప్పుకున్నాం టోకెన్స్ క్యాన్ బిడ్డ ఫైవ్ టైప్స్ అని చెప్పుకున్నాం కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ లెటరల్స్ కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ లెటరల్స్ సపరేటర్స్ ఆపరేటర్స్ ఈ ఐదింటిని మనం టోకెన్స్ అంటడం జరుగుతుందన్నమాట లాస్ట్గా జేవిఎం అండ్ ఏంటో చూసాం జావా వర్చువల్ మెషిన్ జావా వర్చువల్ మెషిన్ అనేది ఏం చేస్తుందంటే కంపలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రెండింటినీ కూడా డయాగ్రామెట్గా రిప్రజెంట్ చేసి చూపించడం జరిగింది ఇక్కడికి